హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. నా ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఆ ఊళ్ళో ఎక్కడ చూసినా మంటలు, భూమి లోపల నుంచి పొగలు. భయంతో జనమంతా ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ మంటలు ఎక్కడివి? ఆ ఊరు ఎక్కడుంది? ఆ ఊళ్ళో కొన్నేళ్లుగా భూమి మండుతోంది. అయినా అక్కడి ప్రజలు భరిస్తూ వచ్చారు. రోజు రోజుకు అగ్ని తీవ్రత పెరిగిందే కానీ తగ్గలేదు. దాంతో ప్రజలు ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఊరు సైలెంట్ టౌన్గా మిగిలిపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియా సమీపంలో ఉన్న సెంట్రాలియా అనే ఊరిలో కనిపిస్తుంది ఈ దృశ్యం. ఇంతకీ భూమిలో మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు చాలా ఎక్కువ. కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ బొగ్గు నిక్షేపాలకు అగ్గి రాజుకుంది. అది నిత్యం మండుతూనే ఉంది. 1962లో ఒకరోజు పట్టణం సమీపంలో ఉన్న ఓపెన్ మైన్లో నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా విస్తరించి భూమి పొరల్లో ఉన్న బొగ్గుకు వ్యాపించింది. అలా లోపల ఉన్న బొగ్గు మండుతూనే ఉంది. దీంతో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. అలా 2 దశాబ్దాల పాటు దావానలం భూమి లోపల రాజుకుంటూనే ఉంది. ఊరంతా బూడిద పొగ ఆవరించింది. నీళ్లు కలుషితమైపోయాయి. కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగిపోయింది. దాంతో అధికారులు ఊరు ఖాళీ చేయించారు. ఇప్పుడు ఆ ఊరు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికీ అక్కడ నిత్యం పొగలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే ఆ ఊళ్ళోకి వెళ్లడాన్ని నిషేధించారు. రోడ్లన్నీ పగుళ్లు ఏర్పడంతో దృశ్యాలు భయానకంగా కనిపిస్తాయి. అక్కడున్న బొగ్గు నిక్షేపాలను బట్టి చూస్తే మరో 100 ఏళ్ల వరకు అగ్గి చల్లారదని అధికారులు అంటున్నారు. నిప్పు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఆ ఊరు భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, అగ్గితో చెలగాటం మంచిది కాదు. తస్మాత్ జాగ్రత్త. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.